చాలా మంది కూరలు కరివేపాకు కనిపించగానే తీసి పక్కన పెడుతుంటారు. ఈ ఆకులో ఉండే ఔషధ గుణాలు తెలియక ఇలా చేస్తుంటారు. కరివేపాకుతో కలిసి ఆరోగ్యమే మహాభాగ్యం చేసుకోవచ్చు. ఆహారంలో కరివేపాకు వాడడం వల్ల జీర్ణ ప్రక్రియ పెరుగుపడుతుంది. కరివేపాకు ఆకులు శరీరానికి అవసరమైన విటమిన్ ఏ సిని సరఫరా చేస్తాయి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గిస్తుంది. కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించి సహాయపడుతుంటాయి మన ఆరోగ్యానికి. కరివేపాకులో ఉండే ఫైబర్ ఇన్సులిన్ ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కరివేపాకును మలబద్ధకం సమస్య నుంచి కూడా చాలా వరకు మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. హెల్త్ లైన్ అనే ఒక పత్రిక నివేదిక ప్రకారం కరివేపాకు మెదడుతో సహా మన నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి ఉండడానికి చాలా వరకు దోహదపడుతూ ఉంటుంది. కరివేపాకుతో పాటు దానిని నూనె కూడా ప్రయోజకరమే. ఇది యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక రకమైన ఇన్ఫెక్షన్లు నివారించడంలో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. కరివేపాకు చర్మానికి కూడా చాలా వరకు మేలు చేస్తుంది. చాలామంది కూరలో కరివేపాకు తినడానికి కూడా ఇష్టపడరు, కానీ అలా తినకుండా వదిలేయడం చాలా వరకు మంచిది కాదు. ఎప్పుడైనా ఇకపై కనిపించిన కరివేపాకు తీసుకొని తినడం, కరివేపాకు పచ్చడి చేసుకొని తినడం, కరివేపాకు నూనెలను వాడడం చాలా వరకు మన ఆరోగ్యానికి మేలు. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం టీఎస్ఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోలను మీ యూట్యూబ్లో పొందండి.